మన ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోనే కదా, బయట సొసైటీలో కూడా శ్రీనివాస్ ఒకడు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ప్రసాద్ అంతే. ఇవి అస్సలు సందు సందుకి ఒక 100 ఉంటాయి అంతే. ఇప్పుడు నేననే ఉండి శ్రీను అన్నాను కాబట్టి ఏ శ్రీను ప్రభాస్ శ్రీను, ఏ శ్రీను ప్రభాస్ శ్రీను. అదే ఫక్రుద్దీన్ జాన్ బహల్స్ ఖాన్ అని అయి ఉంటే నా పేరు నాకే ఉండేది. బికాజ్ ఆఫ్ శ్రీను, బికాజ్ ఆఫ్ శ్రీను అనే కామన్ నేమ్ వలన ఆ పేరు యాడ్ అయింది. సో అది నాకు చాలా హెల్ప్, నా గౌరవం, నా దేవుడు అన్నీ ఆయన. అది ఓకే, అది బట్ ఏంటంటే కాదు, ఇప్పుడు ప్రభాస్ నీ పేరు ముందు ప్రభాస్ అని ఉంది కానీ ప్రతి సినిమా దగ్గర ప్రభాస్ నిలబడి మా శ్రీనికి వేషం ఉండాలి కదా. అస్సలు అది సమస్య లేదు, నో వే. ఇప్పుడు ఆయన సినిమాల వరకు ఓకే, అది లేదు, అది ఆయన చెప్పరు. ఈ నెవర్ రికమెండ్ ఎనీవన్. అవునా? అస్సలు నీ స్వతహా నీ కష్టం నువ్వు పడాలి అంతే. ఇంకా ఆయన దగ్గర అంటారా, ఇంకా ఈ కెన్ ఆయన దగ్గర నాకు ఏం కావాలనేది ఇంకా ఆయన ఏదైనా ఇంక ఎన్ని వరాలైనా ఏదైనా ఇచ్చేస్తా. సినిమా వరకు రికమెండ్ చేయడం కానీ ఎట్లాగ పెట్టడం కానీ. అయితే నా లెక్క ప్రకారం ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, నీ పేరు ముందు ప్రభాస్ అన్నది ఉండడం అన్నది నీకు ప్లస్ కన్నా మైనస్ ఎక్కువైంది అనుకుంటున్నాను నేను. మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్పలేను అది. అంతేనా? అంటే ఏమవుద్దంటే సార్, ఇప్పుడు విక్రమార్కుడు సినిమా ఉంది, నేను రాజమౌళి గారికి నేను ఇంప్రెస్ అయిన తర్వాత రాజమౌళి గారు రవితేజ గారి సినిమాలో పెట్టుకున్నారు. యమదొంగ సినిమా కానీ రాజమౌళి గారు అన్ని సినిమాల్లో ఇది 1/1 వచ్చింది. అది ఓవర్ నైట్లో వచ్చినవి కావాలి. అవును, యా ఈ సినిమా చూసి ఈ సినిమా బాగుండి, ఈ సినిమా కొంతవరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ హిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదొకటి ప్లస్ నాకు అయింది. పెద్ద డైరెక్టర్లు అన్ని పెద్ద హిట్లు దానివల్ల నాకు అది ప్లస్ అయింది. అండ్ మోర్ ఓవర్ నాకు రెమ్యునరేషన్ ఎప్పుడు డిమాండ్ చేయను. అదేలే, అది మంచి క్వాలిటీ. అసలు యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ మీకు తెలుసు, శ్రీనికి ఏం కావాలో ఏం క్వశ్చన్ అడగాలో మీకు తెలుసు. నేను చేసిన దానికి అడుగుతారు కానీ పలానా నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు 14 డ్యామ్ కట్టేటప్పుడు నీ తాలూకా పరిస్థితి ఏంటి, నువ్వు దానికి ఏమైనా సహాయం చేసావు అని అడుగుతారా? అడగరు కదా. నా సినిమాలు నేను చేసిందే నన్ను అడుగుతారు. నీకు ఈ మాటకారితనమే సినిమా ఇండస్ట్రీలో ప్లస్ అయింది, ఇంకేం ప్లస్ కాలేదు. అంటే యాక్టింగ్ రాదంటారు. యాక్టింగ్ నువ్వు స్క్రీన్ మీదకి వెళ్ళావు కదా, యాక్టింగ్ అంతకుముందు. ఇప్పుడు ఇంతమంది ఇంత సముద్రంలో ఇందాక చెప్పినట్టుగా నువ్వు వచ్చేసరికి అందరూ బ్రహ్మాండంగా చండ ప్రచండంగా ఉన్నారు. అవును, యాక్టర్లు అందరూ మధ్యలో శ్రీనేవుడు విక్రమార్కెట్లో కూడా నేను జస్ట్ అప్రెంటిస్. ఆ స్టేషన్ నుంచి బ్రహ్మాండ గారు వస్తారు, దువ్వ అబ్బులు నేను అడిగిన డబ్బులు నువ్వు కట్టు బే అంటాను. ఇప్పుడు బే శ్రీను పర్లేదా నా బ్రహ్మాండ గారు అడిగారు, రాజమౌళి గారు మానిటర్ దగ్గర, ఆడ దొంగ అడిగేది తెలుసు, ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఈ లోకల్ దొంగడు అంటే హైదరాబాద్ దొంగ, హైదరాబాద్ లోకల్ ఆ స్టేషన్లో దొంగడు లోకల్. మీరు ఎక్కడి నుంచో విక్రమ్ రాతోడు మీరు కలిసి వచ్చారు అనేసి అలా చెప్పడానికి కూడా ఆ క్యారెక్టర్స్ మనకు ప్లస్ అయినాయి. ప్లస్ అయ్యాయి, ఆ రేంజ్ ఉన్న డైరెక్టర్ అవ్వడం వల్ల. అంతే, అయితే బ్రహ్మానందం గారు అబ్జెక్ట్ చేసేవారేమో, మామూలు ఆర్డినరీ డైరెక్టర్ అయితే అబ్జెక్ట్ చేయబడి అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా అంటే ఉంటారు కదా సార్, రిలేటివ్ అంటాడు ఈయన అంటారు, వీళ్ళు అంటారు కదా. చాలా కీలకమైన పదవిని ఇక్కడ నువ్వు గుర్తించావు. ఎస్, అసిస్టెంట్ డైరెక్టర్లు బాగా మార్చేస్తారు కదా మొత్తం కదా. నీకు నీ అంటే వాళ్ళకు ఇంతజాజు రేపు ఫ్యూచర్లో రావాల్సిన వాళ్ళు కదా, డైరెక్ట్గా బోర్డర్ సెక్యూరిటీ పోస్టులకు అన్నిటికీ కూర్చున్నట్టు వాళ్ళతో ఉంటే.